రాశి ఫలాల కార్యక్రమము అని అనగానే జనరల్గా 12 రాశుల వాళ్లకు ఓరాలుగా అంటే వచ్చే సంవత్సరము మళ్ళీ ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి దాంట్లో భాగంగా ఒక్కొక్క రాశి వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి మాస ఫలితాలు వార ఫలితాలు ఇవన్నీ ఎలాగో ఉండనే ఉంటాయి కానీ ప్రతి వాళ్లకు అసలు వచ్చే సంవత్సరం దాకా మాకు ఏమిటి ప్రతి ఉగాదికి తెలుసుకుంటారు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని మధ్యలో అప్పుడప్పుడు గుర్తు చేస్తే కదా ప్రతి వాళ్లకు కూడా ఏమిటి ఎలా ముందుకు వెళదాము మన జీవితం ఏమిటి మన నడవడిక ఏమిటి మనకు ఎలా ఉంటుంది ఈ మాసం ఎలా ఉంటుందో వచ్చే మాసం ఎలా ఉంటుందో మన పనులు సవ్యముగా జరుగుతాయో లేదో మనము ఎటువంటి పనులు చేపట్టాలి ఏమి చేస్తే మనము మన కుటుంబము సుఖ సంతోషాలతో ఇబ్బంది లేకుండా ఉంటాము మన పిల్లల చదువులు ఎలా ఉంటాయి తర్వాత వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహము సంతానము కావాల్సినటువంటి వాళ్లకు సంతానము ఉద్యోగాలు రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగాలు ప్రమోషన్లు రావాల్సినటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇలా అనేక రకాల ఆలోచనలు అంతేకాకుండా వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు అలాగే రాజకీయ నాయకులకు కూడాను అలాగే సినిమా వాళ్లకు రియల్ ఎస్టేట్ సంస్థలలో పనిచేసేటువంటి వాళ్లకు లేదా రియల్ ఎస్టేట్ వ్యవహారం ఎలా ఉంటుంది అనేటువంటిది ఇలా అనేక రకాల వాళ్ళు అన్ని రాశుల వాళ్ళు కూడా అన్ని రంగాలలోనూ ఉంటారు ఎప్పుడు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రంగం మీద ఉంటుంది ఆసక్తి అయితే ఆసక్తి ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క శక్తి ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది కూడా మనము ఆలోచన చేయాలి కదా అందుకని మళ్ళీ వచ్చే 2024 ఉగాది పండుగ వరకు కూడా ఈ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది అనేటువంటిది ఒక్కసారి మనము తెలియజేసుకుందాము దాంట్లో భాగంగానే మొట్టమొదటగా మేష రాశి వాళ్లకు ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం కన్యా రాశి వారికి వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాని గురించి మనము తెలుసుకుందాం నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను వచ్చే ఉగాది పండుగ వరకు అనేటువంటిది కాదు దాదాపు 10-11 సంవత్సరాల వరకు మహాద్భుతముగా ఉన్నది అని సరే దాంట్లో భాగంగా ముందు వచ్చే పండుగ వరకు తెలుసుకుందాం తర్వాతది మళ్ళా మనము పండుగ నాడు తెలుసుకుందాం మీరు అధైర్యముగా ఉండవద్దు గాక ముందు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ధైర్యాన్ని మీరు తెచ్చుకోవాలి మీ మనస్సే మీకు ముఖ్యం మీ మనుగడ మీకు చాలా ముఖ్యం ఇంతవరకు మీరు ఎవరెవరి కోసమో సహాయ సహకారాలు అందించారు ఎవరెవరికో చేశారు ఎవరెవరికో మీ మాట పలుకుబడి పెట్టారు ఇక మీదట మీ కుటుంబము కోసము మీ కోసము మీకు కావాలి అనుకునేటువంటి దాంట్లో మీరు ఉండండి మీకు తప్పకుండా విజయము లభిస్తుంది మానసికంగా మీరు ఎంతో నాకు ఇక్కడ నష్టం వచ్చింది నాకు ఇలా అప్పులు ఉన్నాయి నేను ఎలా తీర్చుకోగలను ఎలా చేసుకోగలను అనేటువంటి బాధలో ఉంటారు మీరు కొన్ని వ్యాపార సంస్థలన్నీ మూతబడ్డాయి మాకు ఇవన్నీ తెరుచుకుంటే బాగుంటుంది ఎలా తెరిపించుకోవాలి ఎలా చేసుకోవాలి ఎలా మా వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఎలా మాకు 10 రూపాయలు వస్తుంది ఎలా మేము ఇంట్లో పిల్లలకు పెళ్ళిళ్ళు చేయగలుగుతాము ఎలా మాకు ఈ రుణబాధలు తీరుతాయి అనేటువంటివి అనేక రకాల ప్రశ్నలు మీలో మెదులుతూ ఉంటాయి వాటన్నిటికీ సమాధానము నా దగ్గర తప్పకుండా ఉన్నది ఎందుకంత ధైర్యంగా చెబుతున్నాను అంటే మీ మనస్సే మీకు ముఖ్యం దృఢ సంకల్పం అనేటువంటిది చాలా అవసరము కన్యా రాశి వాళ్లకు నూటికి
98 శాతం చాలా బాగున్నది 2 శాతం భగవన్ నిర్ణయం అని చెబుతున్నాను తప్ప నిజానికి 100కి 100 శాతం బాగుంది అంతే అంటే అంత అతిశయోక్తి ఎవరికి పనికి రాదు కదా అందుకని నిజానికి 98 శాతం బాగున్నది అయితే మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటివి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది కదా అది చూసుకోవాలి కదా ఇప్పుడు ప్రభుత్వములో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి మనవాడే అయినా మన క్వాలిఫికేషన్ ను బట్టి కదా మనకు ఒక ఉద్యోగం ఇవ్వగలుగుతాడు మనవాడే ఉన్నా కూడా అందుకని మనము దాన్ని పూర్తి చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది మనదే కదా మనము శుద్ధిగా ఉండి కదా ఆలయములోకి వెళ్తే దేవుడి యొక్క పవిత్రత మనకు వస్తుంది మనం స్నానం చేయకుండా నాకు రాలేదు అంటే ఎలా వస్తుంది అందుకని మన వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పునఃపరిశీలన చేసుకొని ధైర్యం చేసి ఆ పరిహారాలు చేసుకోండి అధైర్యపడవద్దు మేము ఎక్కడో ఎంతో ఖర్చు పెట్టాం ఇంత పెట్టాం ఇంకా మాకు మనసు పోయింది మేము రూపాయి పెట్టలేము అనేటువంటి ఇది వద్దు మీకు చాలా బాగుంది అని అనుకున్నప్పుడు మనం చేసుకోవాల్సినటువంటివి కొన్ని ఉంటాయి అవి చేసుకుంటే మీకు తప్పకుండా విజయము లభిస్తుంది కన్యా రాశి వాళ్ళకు ఉన్నంత ఇది ఏ రాశి వాళ్ళకు లేదు గాక లేదు మొట్టమొదటి నంబర్ 1 కన్యా రాశి వాళ్ళదే చాలా యోగవంతముగా ఉన్నది కనుక మహాద్భుతముగా ఉన్నప్పుడు ఆ ఫలాలు అందుకోవాల్సినటువంటి బాధ్యత మనకే అందుకని మీరు ఒక్కసారి మనోధైర్యంతో ఒక్కసారి మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు పునఃపరిశీలన చేసుకొని మీరు ధైర్యముగా ముందుకు వెళ్ళండి తప్పకుండా మీకు రుణ బాధలు తీరుతాయి ఆదాయ మార్గాలు వస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మీకు మూతబడినటువంటి మీ కార్యాలయాలు మీ వ్యాపార సంస్థలన్నీ కూడా 100కి 100 శాతం తెరుచుకుంటాయి అని తెలియజేస్తూ మామూలుగా సరే మన మానవ జీవితంలో రెగ్యులర్ గా నడిచేటువంటి వ్యవహారాలు ఉండనే ఉంటాయి ఏ మాసం ఏమేమి పరిహారం చేసుకోవాలి అనేటువంటిది సహజంగా చెబుతుంటాము కానీ ఓరాలుగా వచ్చే సంవత్సరం ఉగాది పండుగ వరకు కూడా మనము పాటించాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అని గనక ఒక్కసారి ఆలోచన చేసినట్టయితే ముఖ్యంగా గోమాతకు ఏవైనా ఆకుకూరలు లాంటివి తినిపించేటువంటి వ్యవహారం చేయటము కానీ శుక్రవారాలు మంగళవారాలు ఇంట్లో నిమ్మకాయ ఉప్పు వేసుకొని నిమ్మకాయ పిండి ఇల్లు శుభ్రము చేసుకోవటం అనేటువంటివి ఇవన్నీ చాలా పరిహారాల కిందకే వస్తాయి మనం ఏ ముందులే అనుకుంటూ ఉంటాం అలా కాదు ప్రతి అమావాస్యకు కూడా ఇంట్లో ఒక నిమ్మకాయ ఉప్పు పిండి ఇల్లంతా కూడా శుభ్రము చేసుకుంటే మీకు చాలా మేలు జరుగుతుంది అనేటువంటిది తర్వాత దేవాలయములో మీకు మీ ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో మామూలుగా ఇంటి దేవుడు అని ఒక దేవుడు ఉంటాడు సహజంగా ఆ ఇంటి దేవుడికి మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే ఆ ఇంటి దేవుడికి సంబంధించినటువంటి రోజు అని ఒకటి ఉంటుంది అంటే విష్ణువుకు అయితే శనివారము శివుడికి అయితే సోమవారము అలా సూర్యుడికైతే ఆదివారము ఇలా ఉన్నాయి కదా అమ్మవారికి శుక్రవారము ఆంజనేయ స్వామికి మంగళవారము ఇలా ఉన్నాయి మీ ఇంటి దేవుడు ఎవరైతే వాళ్ళకు ఆ వారము కాస్త పిరికెడు బియ్యము తీసిపెట్టి మామూలుగా నెలకు ఒక్కసారి ఆ మీ ఇంటి దేవుడికి గాని పంపడము కానీ లేకపోతే 3 నెలలకు ఒక్కసారి పంపడము కానీ చేయండి మేలు జరుగుతుంది